దగ్గు, జ్వరము, ఆయాసం, ఈ నాలుగు లక్షణాలు. ముందే వస్తుంది జలుబు, దగ్గు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, లాస్ట్ లో ఆయాసం వస్తుంది. సో ఈ సీక్వెన్స్ లో ఏ మాత్రం ఉన్నా, ఫస్ట్ లక్షణం ఉన్నా సరే, వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్ అంటే వాళ్ళు ఎవరిని ఇతరులతో కలవనివ్వకుండా వాళ్ళకై వాళ్ళు సపరేట్ ఒక రూమ్ లో ఉండడం. ఎందుకంటే మీకు 14 నుంచి 28 రోజుల వరకు లక్షణాలు బయటపడడానికి టైం ఉంటుంది అన్నమాట. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. వైరస్ మన సోకిన దగ్గర నుంచి లక్షణాలు బయటపడేంత వరకు పీరియడ్ అన్నమాట. ఈ 28 డేస్ కనుక వాళ్ళు కనుక మన ఇంటి నుంచి దూరంగా ఉంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి 2 రోజుల వరకు కూడా ఎటువంటి లక్షణాలు రాలేదంటే వాళ్ళు ఆరోగ్యవంతులుగా నిర్ధారించబడి బయట తిరగొచ్చు అన్నమాట. సో ఈ విదేశాల నుంచి మన ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మనం 28 రోజుల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళని ప్రతిరోజు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసి వాళ్ళ లక్షణాలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని వాళ్ళు మనం రిపోర్ట్ చేసి పైకి పంపిస్తున్నాం అన్నమాట. ఇప్పటిదాకా మనం చూసినటువంటి 12 కేసులు కూడా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు, యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, యూకే నుంచి వచ్చిన వాళ్ళు, వియత్నాం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎఫెక్టెడ్ కంట్రీస్, మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఏమైనా స్పెయిన్ ఉంది, ఇటలీ ఉంది, చైనా ఉంది. ఇలాంటి ప్లేస్ నుంచి మనకు ఎవరైతే రాలేదు, బట్ లెస్ కంటామినేషన్ ఉన్నటువంటి మిగతా దేశాల నుంచి వచ్చిన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన పరిధి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. సో నాకు తెలిసి ఇప్పుడు ఉప్పరపాడు పరిధిలో ఉన్నటువంటి ఎవరు కూడా విదేశాల నుంచి రాలేదనేటువంటి సమాచారం ఉంది. సో అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత యుఎస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా మన ఇమ్మిగ్రేషన్ వాళ్ళు మనకి లిస్ట్ పంపిస్తున్నారు అన్నమాట. సో మన అడ్రస్ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్తున్నారు. బట్ నేను కలెక్టర్ గారు అయితే మాత్రం దీని గురించి చాలా సీరియస్ అయిపోయి, ఎందుకంటే మన పృథ్వీ మండలానికి కొండే మండలానికి సంబంధించి కేవలం 28% మాత్రమే మనం సర్వే చేసినట్టు డాష్ బోర్డ్ లో చూపిస్తుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేటువంటిది నిన్న మన మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో ఎండిఓ గారు, మన యూపీఐడి గారు, మన పంచాయత్ సెక్రటరీ కూర్చొని ఆలోచించి ఎట్లయితేనేమి ఈ రోజు అన్ని విలేజెస్ లో, అన్ని పంచాయతీస్ లో అందరు వాలంటీర్స్, ఏఎన్ఎంస్ అందరు కూడా ఫీల్డ్ లో ఉండి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని వాటిని అందరూ ఫిలప్ చేయమని చెప్పారు. సో దానిలో భాగంగా ఈరోజు మీరందరూ కూడా సమావేశం అవడం జరిగింది. సో ఈ వైరస్ బాగా పడిన వాళ్ళు ఏంటంటే విదేశాల నుంచి మనకు వచ్చింది కాబట్టి ముందు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ముందు. నా పేరు డాక్టర్ సునీల్, నేను కొండేపుకి సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిని. గత 2-3 రోజులుగా మన కొండేపు మండలంలో ఎక్కువ అపోహలు అనేటువంటివి వ్యాపించడం జరుగుతుంది. అది కరోనా వైరస్ గురించి, కరోనా వైరస్ పేషెంట్స్ ఉన్నారని అలాంటివి వదంతులు అనేటువంటివి వినిపిస్తున్నాయి. దీనికి క్లారిటీ ఏంటంటే మన కొండేపు మండలంలో ఉండే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మన ఒక్క కేసు కూడా ఇక్కడ నిర్ధారణ అయ్యి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం విదేశాల నుంచి మన మండలంలోకి వచ్చినటువంటి 11 మందిని వెన్నూరులో మరియు కట్టుబడి వారి పాలెంలో వచ్చినటువంటి విదేశీయుల్ని ప్రతిరోజు కూడా వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళని మనం పరీక్షించడం జరుగుతుంది. సో మన దగ్గరకు వచ్చినటువంటి 12 మందికి కూడా ఎవరికి కూడా ఇలాంటి లక్షణాలు అనేటువంటివి లేవు. అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. చక్కని హ్యాండ్ వాష్, హైజీన్ మరియు ఇతరులతో కరాచలనము ఇలాంటివన్నీ పాటిస్తే, చేయకుండా ఉండడం లాంటివి పాటిస్తే మనం వీటికి మన సొంత వ్యక్తిగత పరిశుభ్రతని పాటించిన వాళ్ళు అవుతాము, ఈ వ్యాధి నుంచి గురి కాకుండా చేసుకున్న వాళ్ళు అవుతాము. సో దయచేసి అందరు గమనించండి, మన కండే మండలంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు లేదు. మేము ఎప్పుడు ఇప్పటికప్పుడు అందరినీ పరీక్షిస్తూ అందరి అంచనాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము పై వైద్యాధికారులకి. సో దయచేసి మన మండల ప్రజలందరూ కూడా గమనించగలరు. సార్, రాత్రి నూతలపాడులో పాజిటివ్ కేసు ఏమన్నా మోదీ? పాజిటివ్ కేసు కాదు, కేవలం మలేషియా నుంచి వచ్చినటువంటి ఒక అనుమానితురాలు మాత్రమే. సో ఆవిడ కూడా నిన్న మాకు ప్రతిరోజు కూడా ఇండియా ప్రభుత్వం నుంచి మన మండలంకి ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో రోజు లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్ ప్రకారం మనం ఇమీడియట్గా అప్పటికప్పుడు మనం ఆశాని, ఏఎన్ఎంస్ని, వాళ్ళందరినీ ఆ ఇంటికి పంపించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ అంటే సపరేట్గా వాళ్ళు ఎవరిని కలవకుండా ఉండేటట్లుగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి చేస్తున్నాము. సో ఎటువంటి భయభ్రాంతులు గురాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కూడా లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.